చూసిన నా సినిమా బాగుంది అన్న మూవీ మూవీ బాగుంది ఏందంటే ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అన్న మూవీ ఏందంటే ఫస్ట్ 10 నిమిషాలు ఫస్ట్ హాఫ్ ఏందంటే ఫస్ట్ 15 నిమిషాలు కొంచెం స్లో ఉంది అంతే గానీ కాకపోతే సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ లో మెయిన్ హైలైట్ ఏందంటే మామూలుగా 4 సాంగ్స్ ఉన్నాయి మూవీలో 6 ఫైట్ సీన్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఏందంటే మంచి ఓరియంటెడ్ మూవీ ఫ్యామిలీతోని అన్నదమ్ముల ఇద్దర్ మధ్యలో ఉండే ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అయినాయి ప్రతి ఒక్కళ్ళకు ఏందంటే మెయిన్ మూవీలో మెయిన్ హైలైట్ ఏందంటే ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఒకటి మెయిన్ హైలైట్ అన్న మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏందంటే గోపిచంద్ దగ్గర నుంచి మేము మాస్ ఆడియన్స్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది ఫైట్స్ ప్లస్ ఇంకోటి ఏందంటే యాక్షన్ సీన్స్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము ఫస్ట్ హాఫ్ ఏందంటే కొంచెం ఎక్కువ ఏందంటే కామెడీ సీన్స్ కొంచెము ఏందంటే కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం ఏందంటే 15 మినిట్స్ కొంచెం లెంత్ లాగింది కానీ తర్వాత ఇంటర్వెల్స్ మూవీలో మెయిన్ హైలైట్ సీన్ ఏందంటే అన్న ఇంటర్వెల్ సీన్ ఒకటి మెయిన్ హైలైట్ ఇంకోటి ఏందంటే టెంపుల్లో మేము మామూలుగా గోపిచంద్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంది డ్యాన్స్ అనేది యావరేజ్ అని అనుకుంటాం కానీ టెంపుల్లో చేసిన డ్యాన్స్ మాత్రం బాగా హైలైట్ చేసిండు అన్న అందులో ఇంకోటి అసలు మూవీలో ఉన్న మెసేజ్ ఏంటంటే కెమికల్ ఫుడ్స్ తినకూడదు ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఈ మూవీలో ఏంటంటే మామూలుగా వాళ్ళ బ్రదర్ ఏమో సెన్సిటివ్ అమాయకుడు ఎక్కడ మామూలుగా ఏంటంటే కొంతమంది గ్యాంగ్స్టర్స్ మామూలుగా ఎవరైతే ఉంటారో మామూలుగా జీకే కంపెనీ అని చెప్పేసి వాళ్ళు గ్యాంగ్స్టర్స్ వచ్చి వాళ్ళ అన్నని బెదిరిస్తారు వాళ్ళ అన్నకు తెలియకుండా రౌడీలని ఎట్లా ఎదుర్కొన్నాడు ఎట్లా ధమ్కి ఇచ్చిండు ఏ రకంగా ఏంటంటే ఫ్యామిలీని కాపాడుకున్నాడు అని అనేది ఈ మూవీలో మెయిన్ ఉద్దేశం అన్న కానీ మూవీ మాత్రం ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు సెకండ్ హాఫ్లో ఏంటంటే మొత్తము అన్నదమ్ములకి ఇద్దరికి మధ్యలో ఎమోషన్ సీన్స్ ఉంటాయి కొంచెము ఏంటంటే సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి అన్న డింపుల్ హయావతి పర్ఫార్మెన్స్ కానీ మళ్ళా ఖుష్బు గారి పర్ఫార్మెన్స్ కానీ అన్ని రకాలుగా అంతా బాగానే ఉంది మూవీ మాత్రం ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఎక్కడ కూడా బోరింగ్ అనేది అనిపించదు కానీ ఫస్ట్ హాఫ్ మాత్రమే ఫస్ట్ హాఫ్లోనే ఒక 15 నిమిషాలు కొంచెం స్లో ఉంటుంది దాని తర్వాత ఏంటంటే మామూలుగా ఇంటర్వెల్ సీన్ కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి అన్న మూవీలో రేటింగ్ 4.5 వరకు ఇస్తా